అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీరు అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో గొడవలు పెట్టుకోవడం మానుకోండి ఎందుకంటే ఇది మీకు సమస్యలను సృష్టిస్తుంది చిన్న విషయానికి వివాదం మొదలై క్రమంగా పెద్ద రూపం దాల్చుతుంది అందువల్ల దీని గురించి ముందుగానే తెలుసుకుని మీరు జాగ్రత్త పడండి ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది ఈ రోజు మీరు చాలా రోజులుగా మీ మనసులో జరుగుతున్న దాని గురించి దాని కారణంగా మీరు చాలా ఉపశమనం పొందుతారు జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో షాపింగ్ మరియు సరదాగా గడుపుతారు మీరు ప్రేమలో ముందుకు వెళ్లాలనుకుంటే మీరు ఎవరితోనైనా చిన్న సమస్యను పరిష్కరించుకోవాలి మీ ఆర్థిక బాధ్యతలను మీ పైకి తీసుకునే బదులు వాటిని పంచుకోవడానికి ప్రయత్నించండి వ్యాపార సంబంధిత పనుల్లో వేగం బాగుంటుంది మీలో కొందరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పనిని మరొకరు సద్వినియోగం చేసుకోవచ్చు మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి తినే మరియు త్రాగే విధానాన్ని మార్చడం ద్వారా నయమవుతుంది ఈ రోజు చిన్న ప్రయాణాలు కూడా ఆర్థిక లాభాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది మీరు కార్యాలయంలో మీ స్వంత ఇష్టాన్ని అనుసరిస్తారు కానీ ఇప్పటికీ మీరు దాని నుండి ఎటువంటి నష్టాన్ని చవిచూడరు మీ జీవిత భాగస్వామి కెరీర్లో కొన్ని సమస్యల కారణంగా మీరు కొన్ని చిన్న పనులను ప్రారంభించవచ్చు ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పనిపై దృష్టి పెట్టాలి మరియు వారు ఉద్యోగంతో పాటు కొంత పార్ట్ టైం పని చేయాలని ఆలోచిస్తే వారు దానికోసం సమయాన్ని కనుగొనగలుగుతారు కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామితో శృంగార ఉంటారు దాని కారణంగా వారి మధ్య ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది కార్యాలయంలో స్థిరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉంటారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇది మంచి సమయం కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నయ్యలు మరియు సోదరిమణులు మీతో చాలా సంతోషంగా ఉంటారు మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి గౌరవం పొందుతారు ఇక ఈ రాశి వారికి ఈ వారంలో జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వారం మీరు తెలివితో చేసిన పనుల వల్ల మీరు విజయం సాధిస్తారు అయితే మీరు రవాణా విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపారం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ వారంలో పరిష్కరించబడుతుంది మీరు విశ్వసించే వ్యక్తులకు చాలా రహస్య విషయాలు చెప్పడం భవిష్యత్తులో హానికరం ఈ వారం ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండకండి లేకుంటే అది వైవాహిక జీవితంలో అడ్డంకులు సృష్టిస్తుంది మీరు ఈ వారం పిల్లలను వాటర్ పార్క్ లేదా జోకు తీసుకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు ఈ వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు చాలా బాగుంటాయి ఈ వారం మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు మీరు బుధవారం మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు ఎవరితోనైనా డేటింగ్ చేస్తారు మరియు దాని గురించి చాలా మందికి తెలుస్తుంది మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని ఎక్కువ కాలం దాచలేరు పెయిన్ మితి మితిమీరి వాడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి మీ శ్రేయబుల ప్రవర్తనతో మీరు కొంత కలతో చెందుతారు ఈ వారం ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా చురుగ్గా ఉండవచ్చు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి థైరాయిడ్ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలానుగుణ మార్పులు లేదా కాలుష్యం కారణంగా కంటి సమస్యలు సంభవించవచ్చు ఆహారంలో స్వచ్ఛతపై శ్రద్ధ వహించండి లేకపోతే కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారం గతంలో చేసిన తప్పు వల్ల మీ మనసులో పశ్చాత్తాపం ఉంటుంది సోమవారం ఆరోగ్యంలో కొంత బలహీనత ఉంటుంది పెరుగుతున్న వేడి కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అందుకే గరిష్టంగా సీజనల్ పండ్లు మరియు సరిపడే నీటిని త్రాగండి మీ అభిప్రాయాల పట్ల మొండిగా ఉండడం మానుకోండి ఇతరుల అభిప్రాయాలను తప్పకుండా గౌరవించండి మీకు సమయం ఇవ్వకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామి మీ పట్ల కొన్ని కఠినమైన మాటలు మాట్లాడవచ్చు కానీ మీరు అలాంటి పరిస్థితులను చాలా పరి చాలా పరిపక్వతతో నిర్వహించాలి ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది పర్యాటక రంగ వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు చాలా ప్రయోజనాలను పొందవచ్చు పని సమృద్ధిగా ఉన్నప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు కొత్త టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవాలి మీరు వారం మొత్తం ఉత్సాహంగా ఉంటారు ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కోరిక మేరకు అన్ని పనులు జరిగినట్లు అనిపిస్తుంది మంగళవారం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన తర్వాత మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు స్నేహితులతో తీవ్రమైన సమస్యలను చర్చించవచ్చు మీ యజమాని పనిలో మీ ప్రయోజనాలను పరిగణించవచ్చు మీరు సెలవు లేదా ప్రయాణం కోసం శనివారం ఎంచుకోవచ్చు బుధవారం నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ రాశి వారి పరిహారం వచ్చేసి సోమవారం మరియు శుక్రవారం నాడు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు మీరు మీ రాశాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి